విక్ట్రీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రాపుడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి వచ్చేడాది సంక్రాంతికి జనవరి పద్నాలుగున ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక ఈ సినిమాలో మొదటి పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు అయితే ఈ సినిమాలో గోదావరి గట్టు మీద రామచిలకవే గోరింటా కెట్టుకున్న చందమామంవే అంటూ సాగే ఓ పాటు ఉంది దీనిని రమణ గోగులతో పాడించినట్టు దర్శకుడు అనిల్ రావుపుడి సంగీత దర్శకుడు భీమ్స్ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల ఓ వీడియో ద్వారా తెలియజేశారు ట్యూన్ అదిరిపోయింది భాస్కర్ భట్ల లిరిక్స్ ఎప్పటిలాగానే సూపర్గా ఉన్నాయి అయితే ఈ పాటను ఓ పెక్యులర్ వాయిస్ ఉన్న సింగర్ పాడితే బాగుంటుందంటూ దర్శకుడు అనిల్ రావుపుడి అంటుంటే రమణ గోగుల రిఫరెన్స్లో వచ్చాయి బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే వంటి పాటలకి సంబంధించిన విజువల్స్ చూపించారు అప్పుడు సంగీత దర్శకుడు భీమ్స్ రమణ గోగుల లాంటి వాయిస్ ఏంటి రాయనతోనే పాడించేద్దామంటూ చెప్పుకొచ్చాడు ఆ తర్వాత రమణ గోగుల ఎంట్రీ ఇవ్వడం ఈ వీడియోకి హైలైట్ అయింది రెండు వేల ఆరులో లక్ష్మి సినిమాకి పనిచేశారు మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వెంకటేష్ సినిమాలోని పాటని రమణ గోగుల పాడడం విశేషం ఇటీవలే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్గా ప్రకటించారు అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ కోసం ఎప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రమణ గోగులని తీసుకొచ్చి అంచనాలు పెంచారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం మాదిరిపోయే అప్డేట్ ఇచ్చింది సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత వెంకటేష్ రమణ గోగుల హిట్ కాంబోల పాట రాబోతుంది ఈ సినిమా నుంచి రాబోయే ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా ఇదే అని వారు చెప్పుకొచ్చారు తెలుగు సినిమా పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్గా రమణ గోగుల తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపులు తెచ్చుకున్నారు తమ్ముడు బద్రి జానీ లక్ష్మి యోగి లాంటి సినిమాలకు ఆయన సంగీతాన్ని అందించారు ఈ సినిమాలో ఆయన పాడిన పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రస్తుతం పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు సుమారు ఏళ్ల తర్వాత ఆయన మరొకసారి గాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సాంగ్ కోసం సంగీత ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గట్టి సిమ్మల్ని గట్టి కొట్టండి